हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। सो गाइस, ई रोज इवाल्टी वीडियो नेनु फोटोशॉप लो सेलेक्शन टूल्स गुरिंचि अयिते नेनु ई वीडियो लो मीकु एक्सप्लेन अयिते चेस्तानु। सो थ्री टूल्स गुरिंचि अयिते एक्सप्लेन अयिते चेस्तानु। सो एंटंटे क्विक सेलेक्शन टूल ओकटि अंड ऑब्जेक्ट सेलेक्शन टूल ओकटि अंड इंकोटि वच्चेसि मैजिक वन टूल। सो ई थ्री टूल्स गुरिंचि अयिते नेनु ई वीडियो अनेदि एक्सप्लेन चेस्तानु। सो गाइस, ई टूल्स मात्रं चाला इंपार्टेंट गाइस। सो ई वीडियो अयिते चूडंडि, मीकु खच्चितंगा अर्थमवुतुंदि। सो नेनु त्री इमेजेस अनेदि सांपल गा तीसुकोनि ई वीडियो अयिते एक्सप्लेन अयिते चेस्तानु। सो इवि एला वर्क अवुतायि, सो मनं एला चेयालि अनेदि। सो इक्कड चूसुकुन्नट्लयिते मनकि इक्कड टूल्स अयिते उन्नायि चूडंडि। सो इदि वच्चेसि मनकि ऑब्जेक्ट सेलेक्शन टूल अंड इदि वच्चेसि क्विक सेलेक्शन टूल अंड इदि वच्चेसि मैजिक वन टूल। सो फस्ट मनं ऑब्जेक्ट सेलेक्शन टूल चूद्दाम। सो ऑब्जेक्ट सेलेक्शन टूल एंटि अंटे गाइस, सो मन फोटोलो पर्टिक्युलर गा एदैना ऑब्जेक्ट अनेदि उन्नट्लयिते, सो आ ऑब्जेक्ट नि मनं सिंपल गा मनं सेलेक्शन अयिते चेसुकोवच्चु। सो सेलेक्शन अंटे तेलुसु कदा गाइस, नेनु प्रीवियस वीडियो लो चेप्पानु। सो सेलेक्ट चेसुकोनि मनं सो ऑब्जेक्ट कि उन्न बैक ग्राउंड अनेदि डिलीट चेयडं गानी लेदा अदि वेरे फोटोलो पंपियडं गानी, सो अला सेलेक्शन चेसुकोनि मनं चेसुकोवच्चु। सो गाइस, नेनैते इप्पुडु ऑब्जेक्ट सेलेक्शन टूल अनेदि सेलेक्ट चेसुकोन्नानु। सो ई टूल अनेदि एला वर्क अवुतुंदो नेनैते मीकु इप्पुडु चूपिस्तानु गाइस। सो इप्पुडु नेनु ఒక కార్ను అయితే తీసుకున్నాను. సో ఈ కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈజీగా మనం దీన్ని సెలెక్షన్ చేసుకొని, సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కానీ అలా ఏమైనా చేసుకోవచ్చు. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో ఇప్పుడు మీరు కార్నర్లో ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మీరు లెఫ్ట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇలా మీరు కార్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వదిలేయండి. సో వదిలేసిన వెంటనే మీకు చూడండి, ఇక్కడ సెలెక్షన్ అనేది మనకు జరిగింది. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్, పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ వల్ల. సో దీని యూజ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏముంది, క్విక్ సెలెక్షన్ టూల్. సో క్విక్ సెలెక్షన్ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే గాయస్, సో గైస్ ఇక్కడ ఒక ఉమెన్ అయితే ఉంది. సో ఈ ఉమెన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ తోటి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో క్విక్ సెలెక్షన్ టూల్లో మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు ప్లస్ అయితే ఉంటుంది, అండ్ మనం ఆ సెలెక్షన్ అనేది మిస్టేక్ చేసేటప్పుడు మనకంటే బయట సెలెక్షన్ బయట మనకి ఏమైనా ఎక్స్ట్రా అయినా అనుకో, సో అది మనం రిమూవ్ చేయాలంటే మనకి మైనస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ అని ఉంది అండ్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి గాయస్, ఎప్పుడైనా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి అంటే, ఏదైనా ఆబ్జెక్ట్ కానివచ్చు, ఏదైనా పర్సన్ కానివచ్చు, వాళ్ళని సెలెక్షన్ చేయాలి అంటే మీరు ఆల్వేస్ ప్లస్లో అయితే పెట్టాలి. ప్లస్లో పెట్టి అప్పుడు మీరు ఈ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇలానే మౌస్లో లెఫ్ట్ క్లిక్ అనేది క్లిక్ చేసి అలానే డ్రాగ్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడెక్కడ సెలెక్ట్ చేయాలో అనేది, సో అలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయితే చేసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఏం చేయలేను, సింపుల్గా మ్యాక్సిమం అదే చేసుకుంటుంది. సో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో ఎలా అంటే, ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ అయితే వెళ్ళింది. సో ఇక్కడ చూడొచ్చు మీకు, సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, అవుట్ సైడ్ అయితే వెళ్ళింది. సో బాడీ అవుట్ సైడ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది మీరు తీసేయాలి అంటే ఇప్పుడు మైనస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మైనస్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా తీసేయచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు కీబోర్డ్ యూజ్ చేసి మీరు సెలెక్షన్ అనేది రిమూవ్ చేయాలి అనుకుంటే, సో ఆల్ట్ మీద ప్రెస్ చేయండి. ఆల్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ మైనస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు సెలెక్షన్ అనేది తీసేయచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఆల్ట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మీకు ప్లస్ సింబల్కి అయితే వెళ్తుంది. సో ఈ విధంగా మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, సో గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెలెక్షన్ అయితే అయింది. సో మనం ఏ టూల్ అనేది యూజ్ చేసాము, క్విక్ సెలెక్షన్ టూల్. సో క్విక్ సెలెక్షన్ టూల్ యూజెస్ అయితే ఇది గైస్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి మ్యాజిక్ వ్యాన్ టూల్. సో ఈ టూల్ వల్ల ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గైస్. సో ఇప్పుడు ఒక సో ఈ ఫ్లవర్ ఇమేజ్ అనేది మనం ఇప్పుడు అయితే ఎడిట్ చేద్దాం గైస్. సో ఈ ఫ్లవర్ ఇమేజ్లో ఇప్పుడు ఏంటి అంటే గైస్, ఇప్పుడు మనం ఈ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాజిక్ టూల్ అనేది ఏం చేస్తుందంటే, దానికి రిలేటెడ్గా ఏదైతే కలర్ అయితే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్లో ఎల్లో ఉంది అండ్ గ్రీన్ గ్రీన్ ఉంది. సో ఇక్కడ నేను ఎల్లో మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ ఆ ఎల్లో ఉన్న ప్లేస్లో మొత్తం అది సెలెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ చూడండి ఇలా. సో దానికి రిలేటెడ్గా ఉన్న కలర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎల్లోకి ఎల్లో ఇట్లా టచ్ అయి ఉంటుందో, సో అప్పుడు ఎల్లో ఉన్న ప్లేస్ మొత్తం అది సెలెక్షన్ అయితే చేసుకుంటుంది. అండ్ ఒకవేళ వేరే కలర్ను అనుకో అది సెలెక్షన్ చేసుకోదు. సో ఈ టూల్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే గాయస్,
ఇప్పుడు మీరు ఒక ఫోటో అనేది దిగినప్పుడు సో మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లేన్ ఉన్నట్లయితే సో బ్లూ మొత్తం ప్యూర్ బ్లూ కానివచ్చు లేకపోతే ఏదైనా ఎల్లో కానివచ్చు వైట్ కానివచ్చు సో అలా ఉన్నప్పుడు మీరు ఒక సెలెక్షన్ ఒక క్లిక్ వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయి ఓన్లీ మీ ఫోటో మాత్రమే సెలెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎలా సెలెక్ట్ అవుతుందో సేమ్ ఆ విధంగానే అక్కడ సెలెక్ట్ అవుతుంది. అండ్ సెలెక్షన్ చేసుకున్న టైంలో మీకు ఇక్కడ చూసుకోండి ఇక్కడ 25 అనే నెంబర్ ఉంది. సో ఇది మీకు ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీకు కొంచెం గజిబిజిగా సెలెక్షన్ అవుతుంది. సో ఇది ఎప్పుడైనా కొంచెం 25లో అలా పెట్టుకొని సెలెక్షన్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా సెలెక్ట్ అవుతుంది, పర్ఫెక్ట్గా సెలెక్ట్ అవుతుంది. సో సో ఇక్కడ చూసుకోండి గైస్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుందో. అండ్ మనకి కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి దీనిలో సెలెక్షన్లో. సో అది మిస్టేక్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నా దాంట్లో కూడా మిస్టేక్స్ అనేవి జరిగాయి. సో సో గైస్ ఇప్పుడు చూడొచ్చు గైస్ ఇక్కడ మనకి సెలెక్షన్ కరెక్ట్ జరగలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ క్విక్ సెలెక్షన్ టూల్లో మీరు ఈ సెలెక్షన్ కరెక్ట్ జరగకపోతే ఏం చేస్తారు మైనస్ అనేది యూజ్ చేస్తారు బయటికి అట్లా అప్పుడు. సో ఇందులో కూడా సేమ్ అదే ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఒకవేళ మీరు మైనస్ అనేది దాని మీద చేసుకోవాలనుకుంటే ఆల్ మీద ప్రెస్ చేస్తారనుకోండి. సో ఇక్కడ మీకు మైనస్ అయింది, సో ప్లస్ అయిపోయింది ఇప్పుడు చూడండి రిలీజ్ చేసిన వెంటనే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆల్ మీద ప్రెస్ చేసి సో ఇప్పుడు సెలక్షన్ కరెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎక్కువ సెలెక్షన్ అయిపోతుంది కాబట్టి 8 అనే నెంబర్ తీసుకొని సో ఇప్పుడు చూడండి కొంచెం బెటర్గా అయింది. సో గైస్ ఈ విధంగా మనకి ఈ టూల్ తోటి అయితే యూజ్ అయితే ఉంటుంది. సో ఇలా మనమైతే ఈ టూల్ తోటి అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో మనం కామన్లీ యూజ్ చేసేది అంటే క్విక్ సెలెక్షన్ టూల్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఎందుకంటే అదొక్కటే ఇవి అన్నిట్లో కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో మిగతా రెండు టూల్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేయము. సో ఈ మ్యాజిక్ టూల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాము. సో దీనిలాగా చాలా టూల్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను, ప్రతి ఒక్క టూల్ గురించి అయితే చేస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరా కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి గైస్. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్.